ఈ భూమిపై నాగరికత మొదలయ్యి చాలా సంవత్సరాలే గడిచిపోయాయి. ఇప్పటి వరకు భూమిపై ఉన్న ఎన్నో అద్భుతమైన నగరాలు సునామీ, భూకంపం ఇలా చాలా కారణాల నుండి నదులలో, సముద్రాలలో మునిగిపోయాయి. ఇవి గడిచిన వేల సంవత్సరాల నుండి నాశనం కాక ఇప్పటికీ అలానే ఉన్నాయి. అలాంటి 10 అద్భుతమైన సముద్ర నగరాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీరింకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సనికెన్ పైరేట్ సిటీ ఆఫ్ పోర్ట్ రాయల్. ఈ నగరం జమైకా ఐలాండ్లోని దక్షిణానికి ఉంది. 1692 జూన్లో వచ్చిన సునామీ కారణంగా ఈ నగరం నీటిలో మునిగిపోయింది. కానీ ఇప్పటికీ ఈ నగరం పూర్తిగా నాశనం కాక అలానే ఉంది. ఇది సముద్ర మట్టం కన్నా కేవలం 40 అడుగుల లోతులో ఉంది. లోతు తక్కువగా ఉండడం వల్ల ఎక్కువ మంది చూడడానికి సాధ్యమవుతుంది. టోని సెరిక్లేన్. ఈ నగరం ఈజిప్ట్లోని అలెగ్జాండ్రియా నగరానికి 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొన్ని సంవత్సరాల కింద ఈ నగరాన్ని కనిపెట్టారు. సముద్ర కింది భాగంలో ఉన్న ఈ నగరం సుమారు 1200 ఏళ్ల కిందట సముద్రంలో కలిసిపోయింది. కానీ సముద్రంలో ఈ నగరంలో ఎన్నో విచిత్రమైన శిల్పాలు దొరికాయి. సుమారు 60 కన్నా ఎక్కువ శిల్పాలు, బంగారు నాణ్యాలు, విగ్రహాలు, గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఆశ్చర్యపడే విషయం ఏంటంటే ఇప్పటికీ ఈ నగరంలో కొన్ని గుళ్ళు నాశనం కాక అలానే ఉన్నాయి. ఈ నగరం కూడా భూకంపం నుండి సముద్రంలో మునిగిపోయిందని సైంటిస్టులు చెప్తున్నారు. యానా గునిజీమా. ఈ సముద్ర నగరం జపాన్ దగ్గరలో ఉంది. ఈ యానా గునిజీమా నగరంలో ఎక్కువ పిరమిడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క పిరమిడ్ సుమారు 250 అడుగుల కన్నా ఎక్కువ పొడవు ఉన్నాయి. కానీ ఈ పిరమిడ్లు నైసర్గికంగా పుట్టాయా లేక మనుషులే నిర్మించారా అనే విషయం ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అంతేకాక ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో చెక్కిన రాళ్ళు సైతం ఉన్నాయి. చాలామంది వీటిని మనుషులే నిర్మించారు అని చెప్తారు. ఈ నగరం సుమారు 10,000 ఏళ్ల కిందట నీటిలో మునిగిపోయిందని కార్బన్ డేటింగ్ ద్వారా తెలుసుకున్నారు. ఓలాస్ క్రెట్. ఈ నగరం క్రేట్ ఐలాండ్ సమీపంలో ఉంది. ఈ నగరంలో సుమారు 30,000 నుండి 40,000 ఇళ్ళు ఉన్నాయి. కానీ ఈ నగరం భూకంపం వచ్చే ప్లేస్లో మరియు రాళ్ళు లేని ప్రదేశంలో ఉంది. ఒక పెద్ద భూకంపం కారణంగా ఈ నగరం సముద్రంలో మునిగిపోయింది. ఈ నగరం సుమారు 9వ శతాబ్దానికి చెందినదని అభిప్రాయపడుతున్నారు. ఈ నగరం యొక్క ఇంకొక విశేషం ఏంటంటే నీటిపై నుండి ఈ నగరం క్లియర్గా కనిపిస్తుంది. దానికి మూల కారణం ప్యూర్ వాటర్. ద్వారకా. గుజరాత్కి దగ్గరలో ఉన్న ఈ నగరం సుమారు 70,000 మహళ్లను బంగారం, వెండి, ఇంకా చాలా ఖనిజాల నుండి నిర్మించారు. ఈ ద్వారకా సముద్ర మట్టం కంటే 130 అడుగుల లోతులో ఉంది. ఈ నగరం సుమారు 9,500 ఏళ్ల కిందటిదని పురాణాల ప్రకారం శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకను నిర్మించాడని, కృష్ణుడి తరువాత ద్వారకా సముద్రంలో మునిగిపోయిందని చెప్తారు. ఈ నగరం అవశేషాలు 21వ శతాబ్దంలో వెలుగులోకి వచ్చాయి. క్లియోపాత్ర ప్యాలెస్. ఈజిప్ట్లోని అలెగ్జాండ్రియా నగరానికి దగ్గరలో ఉన్న ఈ నగరం 1500 ఏళ్ల కిందటిది. అప్పుడు వచ్చిన పెద్ద భూకంపం కారణంగా నీటిలో మునిగిపోయింది. ఈ నగరంలో చాలా గుళ్ళు, బంగారు విగ్రహాలు దొరికాయి. క్లియోపాత్రను ఈజిప్ట్ రాణి పాలించింది. ఇప్పుడు ఈ నగరం సముద్ర మట్టం కన్నా 70 అడుగుల లోతులో ఉంది. లయన్ సిటీ ఆఫ్ క్వాండియా లేక్. చైనాలో ఉన్న క్వాండియా లేక్లో ఈ నగరం ఉంది. సుమారు 2000 ఏళ్ల కిందట ఈ లయన్ సిటీ లేక్ నీటిలో మునిగిపోయింది. ఇది లేక్లో 200 అడుగుల లోతులో ఉంది. ఈ నగరం సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీనిలో చాలా గుళ్ళు, ఇళ్ళు ఉన్నాయి. 1950లో ఈ లేక్పై ఒక డ్యామ్ని నిర్మించే సమయంలో ఈ నగరం గుర్తించబడింది. ఇది చైనాలో మోస్ట్ పాపులర్ టూరిజం ప్లేస్. పేవలో పెట్రి. ఈ సముద్ర నగరం గ్రీస్లో ఉంది. ఎన్నో విగ్రహాలు, రోడ్లు ఉన్న ఈ నగరం సుమారు 5000 ఏళ్ల కిందటిది. కానీ ఈ నగరం ఏ నాగరికతకు చెందినది, దీన్ని ఎవరు నిర్మించారనేది మాత్రం ఇప్పటికీ కూడా ఎవరికీ తెలియదు. ఈ నగరం కూడా ఒక పెద్ద భూకంపం నుండి
సముద్రంలో మునిగిపోయిందని కొంతమంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పయాయ్, ఈ పురాతన రోమన్ నగరం ఇటలీలో ఉంది. ఈ సముద్ర నగరంలో ఇళ్ళు, విగ్రహాలు, రోడ్లు, ఇంకా చాలా కళాఖండాలు ఉన్నాయి. ఈ ప్రదేశంలో అగ్నిపర్వతాలు ఉండడం వల్ల నిరంతరం వేడి బుడగలు వస్తూ ఉంటాయి. క్రీస్తు పూర్వం 100లో ఉన్న నూర్ ఎంపైర్ మరియు అతని కుటుంబానికి చెందిన విగ్రహాలు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడున్న అగ్నిపర్వతాల కారణంగా ఈ నగరం సముద్రంలో మునిగిపోయిందని పరిశోధకుల అభిప్రాయం. నియోపోలిస్, తునీషియాకి దగ్గరలో ఉన్న ఈ నగరం సుమారు 700 కింద వచ్చిన సునామీ కారణంగా మునిగిపోయింది. ఈ నగరంలో వీధులు, స్తంభాలు, ఇళ్ళు ఉన్నాయి. ఈ సముద్ర నగరం సముద్ర మట్టం కన్నా కేవలం 33 అడుగుల కింద ఉండడం వల్ల ఈ నగరాన్ని సులభంగా పైనుండి చూడవచ్చు. చివరిగా చెప్పేది ఏంటంటే, దేవతలు సృష్టించిన నగరాలు, రాజులు పాలించిన నగరాలు, సత్యం ధర్మాన్ని కాపాడుకుంటూ వచ్చిన నగరాలు అన్ని నీటిలో మునిగిపోయాయి. కానీ సత్యం ధర్మం స్వచ్ఛతకు గమనించని మనమున్న ఈ భూమి ఏదో ఒకరోజు ఇదే విధంగా మునిగిపోతుందని నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.